Hi friends, good morning all. Today our topic is conjunction. Conjunction ante enti annadi ee roju video lo chuddam. Conjunction, it is a word which joins together words, phrases, clauses or sentences. Conjunction ante asalu conjunction lone undi. Junction ante enti? Manaki rendu roadlu kalipe dani manam junction ani pilustu untam. Alage conjunction ante enti? రెండు వర్డ్స్ని కానీ రెండు వాక్యాలను కానీ లేదంటే రెండు సెంటెన్సెస్ని కానీ కలిపేదాన్ని మనం కన్జంక్షన్ అంటాం అన్నమాట. ఇక్కడ వర్డ్స్ అవ్వచ్చు, ఫ్రేజెస్ అవ్వచ్చు, లేదా సెంటెన్సెస్ అవ్వచ్చు. ఏదైనా సరే ఆ రెండింటిని కలిపేదాన్ని మనం కన్జంక్షన్ అని చెప్తాం అన్నమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. వివేక్ అండ్ విమల్ విల్ కమ్. వివేక్ మరియు విమల్ వస్తారు. సో ఇక్కడ వివేక్ అండ్ విమల్ అన్నవి ఏంటి వర్డ్స్? సో ఈ వర్డ్స్ని ఎండ్ అనే కన్జంక్షన్తో మనం కలుపుతున్నాం అన్నమాట. నెక్స్ట్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అండ్ క్రైమ్ రేట్ ఆర్ టూ ఇంటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ పాపులేషన్ ఎక్స్ప్లోజన్, క్రైమ్ రేట్ ఈ రెండు కూడా ఏంటి ఇక్కడ ఫ్రేజెస్ అన్నమాట. సో ఈ రెండు ఫ్రేజెస్ని ఎండ్ అనే కన్జంక్షన్తో మనం కలిపామన్నమాట. సో ఇలా రెండింటిని ఫ్రేజెస్ని కలిపేదానే మనం కన్జంక్షన్ అంటాం. He said that he would come. అతడు చెప్పాడు ఏంటంటే అతడు వస్తాడని అతడు చెప్పాడు. సో అక్కడ క్లాజ్ ఏంటి ఇక్కడ హీ సెడ్ అన్నది ఒకటి. సో దట్ అన్నది, దట్ అనే కన్జంక్షన్ ఇక్కడ హీ సెడ్ అండ్ ద వుడ్ కమ్ ఇలా రెండు క్లాజెస్ని ఇక్కడ మనకి కలుపుతుందన్నమాట. నెక్స్ట్ ఐ వాజ్ టేకింగ్ బాత్ వెన్ హీ కేమ్ టు మీట్ మీ. నేను ఎప్పుడైతే స్నానం చేస్తున్నానో అప్పుడు అతను వచ్చాడు. సో అక్కడ రెండు సెంటెన్సెస్ ఉన్నాయి. ఐ వాజ్ టేకింగ్ బాత్ ఒకటి, హీ కేమ్ టు మీట్ మీ ఒకటి. సో ఈ రెండింటిని వెన్ అనే కన్జంక్షన్తో మనం కలిపామన్నమాట. సో ఇలా కలిపేదాన్ని మనం కన్జంక్షన్స్ అని చెప్తాం. సో ఇప్పుడు అసలు కన్జంక్షన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, అసలు కన్జంక్షన్స్ ఏంటి, వాటి రూల్స్ ఏంటి అన్నది చూద్దాం. దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ కన్జంక్షన్స్. మనకి మూడు రకాల కన్జంక్షన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ది ఏంటంటే కోఆర్డినేటింగ్ కన్జంక్షన్, సెకండ్ సబార్డినేటింగ్, థర్డ్ కోర్లేటివ్ కన్జంక్షన్. సో ఫస్ట్ వన్ ఏంటి, కోఆర్డినేటింగ్ కన్జంక్షన్. కోఆర్డినేటింగ్ ఆ కన్జంక్షన్ ఏంటన్నది చూద్దాం. ద కన్జంక్షన్ విచ్ జాయిన్స్ టూ ఈక్వల్ ర్యాంక్డ్ సెంటెన్సెస్ ఈజ్ కాల్డ్ ఏ కోఆర్డినేటింగ్ కన్జంక్షన్. అంటే ఇక్కడ రెండు ఈక్వల్ ర్యాంక్డ్ సెంటెన్సెస్, అంటే ఒకే ప్రాముఖ్యత కలిగిన రెండు సెంటెన్సెస్ని మనం కలిపే వాటినే కోఆర్డినేటింగ్ కన్జంక్షన్స్ అని చెప్తాం అన్నమాట. అవేంటి అంటే సమ్ సచ్ కన్జంక్షన్స్ ఆర్ బట్, ఎట్, సో, ఆర్, అండ్, నార్, ఫర్. వీటిని మనం కోఆర్డినేటింగ్ కన్జంక్షన్స్ అని చెప్తాం. ఏంటి, బట్, ఎట్, సో, ఆర్, అండ్, నార్, ఫర్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రాజ్ అండ్ సత్యం ఆర్ ఫ్రెండ్స్. రాజు మరియు సత్యం ఇద్దరు కూడా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎండ్ అనే కన్జంక్షన్ మనం యూజ్ చేస్తాం అన్నమాట. రాజు మరియు సత్యము ఇద్దరు కూడా ఫ్రెండ్స్. నెక్స్ట్ సీత ఈజ్ టాకేటివ్ బట్ సీ ఈజ్ ఇంటెలిజెంట్. సీత ఎక్కువగా మాట్లాడినప్పటికీ కూడా కానీ ఆమె చాలా తెలివైనది. సో ఇక్కడ బట్ అనే కన్జంక్షన్ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. రాజ్ ఆర్ సత్యం విల్ గో. రాజు కానీ సత్యం కానీ వెళ్తారు. సో ఇక్కడ ఆర్ అనే కన్జంక్షన్ని మనం యూజ్ చేసాం అన్నమాట. వీటిని కోఆర్డినేటింగ్ కన్జంక్షన్స్ అని చెప్తాం. సెకండ్ది ఏం చెప్పుకున్నాం, సబార్డినేటింగ్ కన్జంక్షన్. దిస్ కన్జంక్షన్ జాయిన్స్ ఏ సబార్డినేటింగ్ క్లాజ్ విత్ ద అదర్ క్లాజ్. అంటే క్లాజెస్ అంటే ఏంటి, మనం ఒక సెంటెన్స్లో వచ్చే ఇంపార్టెంట్ అయిన వాక్యాలను మనం క్లాజెస్ అని చెప్తాం. సో ఇలా రెండు ఈ కన్జంక్షన్ ఏం చేస్తుందంటే ఒక సబార్డినేటింగ్ క్లాజ్ని ఇంకొక క్లాజ్తో కలుపుతుంది అనమాట. అలా కలిపే వాటిని మనం సబార్డినేటింగ్ కన్జంక్షన్ అని చెప్తాం. ఏ సబార్డినేటింగ్ క్లాజ్ ఈజ్ వన్ విచ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ అదర్ క్లాజ్. అంటే ఇది ఎప్పుడు కూడా వేరే ఒక దానిపైన ఆధారపడి ఉంటుందన్నమాట. సమ్ సచ్ కన్జంక్షన్స్ ఆర్ సిన్స్, తో, బికాస్, బిఫోర్, ఇఫ్, ఇఫ్ ఓన్లీ, ఇన్ ఆర్డర్ దట్, వన్స్, రెదర్ దెన్, టిల్, అంటిల్, వెరాస్, వేరెవర్, సో దట్, దట్, అన్లెస్, వెన్, ఆఫ్టర్, ఆల్తో, ఈవెన్ ఇఫ్, ఈవెన్తో,
వేర్ వైల్ వీటన్నిటినీ కూడా మనం సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అని చెప్తాం అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈవెన్ ఇఫ్ హీ హ్యాస్ ఆల్రెడీ బాట్ హిస్ కార్ హీ వాంట్స్ మై కార్. అంటే అతడు ఒక కార్ కొన్నప్పటికీ కూడా అతడు నా కారునే కోరుకుంటున్నాడు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ ఐ లవ్ హిజ్ వర్క్ బికాస్ హీ యూజెస్ కలర్ సో బ్రిలియంట్లీ. నేను అతడి వర్క్ని చాలా ఇష్టపడతాను బికాస్ ఎందుకనగా నాకు అతడు కలర్స్ వేసే పద్ధతి చాలా బాగుంటుంది. సో అతడు చాలా బ్రిలియంట్గా యూజ్ చేస్తాడు కలర్స్ని కాబట్టి నాకు అతని వర్క్ ఇష్టం అని చెప్తున్నాను అన్నమాట. ఇలా మనకి ఎందుకు అనగా ఇలా మనం చెప్తున్నాం. సో ఇక్కడ ఒక సెంటెన్స్ ఇంకో సెంటెన్స్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇలా చెప్పేదానే మనం సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటాం. ఇక్కడ మనకి ఒక క్లాజ్ అన్నది ఇంకో క్లాజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఎలా అంటే ఐ లవ్ హీస్ వర్క్ నేను అతడి వర్క్ని ఇష్టపడుతున్నాను బికాస్ ఎందుకనగా. అక్కడ రెండు సెంటెన్స్ అంటే ఎందుకనగా అని మళ్ళీ ఇంకో సెంటెన్స్ చెప్తున్నాం అన్నమాట. సో ఇలా రెండు క్లాజెస్ని చెప్పేదాన్ని మనం సబార్డినేటింగ్ కంజంక్షన్ అని చెప్తాం అన్నమాట. నెక్స్ట్ కోర్లేటివ్ కంజంక్షన్ అంటే దిస్ కంజంక్షన్ ఈజ్ యూజ్డ్ ఇన్ పెయిర్స్. పెయిర్స్ అంటే ఏంటి? రెండు అంటే జతగా మాత్రమే మనం ఈ కోర్లేటివ్ కంజంక్షన్ని యూజ్ చేస్తాం అన్నమాట. అవి ఏంటి అంటే సచ్ పెయిర్స్ ఆర్ ఎయిదర్ ఆర్ నెయిదర్ నార్ బోత్ అండ్ వెదర్ ఆర్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో. వీటిని మనం కోర్లేటివ్ కంజంక్షన్స్ అంటాం. ఎయిదర్ వచ్చేటప్పుడు సెంటెన్స్లో ఆర్ ఖచ్చితంగా వస్తుంది, నెయిదర్ వచ్చేటప్పుడు నార్ ఖచ్చితంగా వస్తుంది, అలాగే బోత్ వచ్చేటప్పుడు అండ్ కూడా ఖచ్చితంగా రావాలి, వెదర్ ఆర్ నాట్ ఓన్లీ వచ్చేటప్పుడు బట్ ఆల్సో కూడా. ఇవన్నీ కూడా మనం జతగానే యూజ్ చేస్తాం. ఇవి రెండేస్తే మాత్రమే మనం యూజ్ చేస్తాం అన్నమాట, ఎక్కడ కూడా సింగిల్గా యూజ్ చేయం. సో ఇలా యూజ్ చేసే వాటిని మనం కోర్లేటివ్ కంజంక్షన్స్ అని చెప్తాం. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్ యూ షాల్ హ్యావ్ టు డూ ఇట్. ఒకవేళ నీకు నచ్చినా నచ్చకపోయినా నీవు చేయవలసిందే అని అర్థం అన్నమాట. ఐదర్ శ్రావణ్ ఆర్ అనూస్ విల్ గో టు స్కూల్. శ్రావణ్ కానీ అనూస్ కానీ స్కూల్కి వెళతారు. హీఈస్ నైదర్ పూర్ నార్ రిచ్. అతడు పూర్ కూడా కాదు అలాగని రిచ్ కూడా కాదు, పేదవాడు కాదు ధనవంతుడు కాదు, అలా అర్థం అన్నమాట. సో ఇక్కడ షీ ఈజ్ నాట్ ఓన్లీ బ్యూటిఫుల్ బట్ ఆల్సో ఇంటెలిజెంట్ అంటే ఆమె అందంగానే కాకుండా చాలా తెలివైనది అని అర్థం అనమాట. సో ఇక్కడ మనం ఎయిదర్ వాడడం, ఫస్ట్ దాంట్లో వెదర్ యూజ్ చేసాం కామన్గా ఆర్ వచ్చింది, ఎయిదర్ యూజ్ చేసాం ఆర్ వచ్చింది, నైదర్ యూజ్ చేసాం నార్ యూజ్ చేసాం, అలాగే నాట్ ఓన్లీ బట్ ఆల్సో. సో ఇలా మనం యూజ్ చేసేటప్పుడు అన్నీ కూడా పేర్స్గానే యూజ్ చేస్తామన్నమాట. అలా యూజ్ చేసే వాటినే మనం కోర్లేటివ్ కంజంక్షన్ అని చెప్తాం. రూల్స్ ఆఫ్ సమ్ ఇంపార్టెంట్ కంజంక్షన్స్. అసలు కంజంక్షన్స్కి ఉన్న రూల్స్ ఏంటి అన్నది చూద్దాం. ఫస్ట్ వన్, నో సూనర్ ఈజ్ ఫాలోడ్ బై దాన్ నాట్ బై వన్. అంటే నో సూనర్ అని సెంటెన్స్లో ఎక్కడొచ్చినా కూడా మనం దాన్ని ఫాలో అవ్వాలి, ఎప్పుడు కూడా వెన్ కాదు, మనం వెన్నని ఫాలో అవ్వకూడదు. నో సూనర్ ఎక్కడొచ్చినా దాన్ అన్నది సెంటెన్స్లో రావాలి. వెనవర్ ఏ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ నో సూనర్ ద సెంటెన్స్ గోస్ ఇన్ ఇన్వర్స్ ఫామ్. ఆల్రెడీ మనం వెర్బ్ గురించి చెప్పుకున్నాం, వెర్బ్స్ చెప్పేటప్పుడు వాటి ఇన్వర్స్ ఫామ్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పుకున్నాం, అది ఇంకా ఒకసారి వీడియోస్ చూడండి, నా ముందు వీడియోస్లో ఉంటుంది. సేమ్ అలాగే ఇప్పుడు మనకి నో సూనర్ అని మనకి ఎప్పుడు సెంటెన్స్ స్టార్ట్ అయినా కూడా ఆ సెంటెన్స్ అనేది ఇన్వర్స్ ఫామ్లోకి వెళ్తుంది. ఇన్వర్స్ ఫామ్ అంటే ఏంటి? ఆక్సిలరీ వెర్బ్ కానీ వెర్బ్ కానీ మనకి సబ్జెక్ట్ ముందుకు వస్తే దాన్ని ఇన్వర్షన్ ఫామ్ అంటాం. సో ఇలా నో సూనర్ వచ్చేటప్పుడు ఇక్కడ ఏదైతే ఆక్సిలరీ వెర్బ్స్ డూ డస్ డిడ్ హ్యాడ్ యామ్ ఈజ్ ఆర్ ఇలాంటివి ఆక్సిలరీ వెర్బ్స్ ఉంటాయో అవన్నీ కూడా సబ్జెక్ట్ ముందుకు వస్తాయన్నమాట, దాన్నే మనం ఇన్వర్స్ ఫామ్ అని చెప్తాం. సో ఒక సెంటెన్స్లో నో సూనర్ వచ్చేటప్పుడు మనం ఇన్వర్స్ ఫామ్ అనేది అప్లై చేయాలి. నో సూనర్ డిడ్ హీ అరైవ్ దాన్ హీ హ్యాడ్ టు లీవ్. అతడు ఇలా వచ్చాడో లేదో అప్పుడే అతడు వెళ్ళిపోయాడు. అంటే ఒక పని నో సూనర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? ఒక సెంటెన్స్ ఇలా జరిగింది వెంటనే ఇంకో సెంటెన్స్ జరిగిపోయింది అని చెప్పడానికి నో సూనర్ వాడతాం అన్నమాట. నో సూనర్ హ్యాడ్ ఐ స్టార్టెడ్ దాన్ ద రెయిన్ స్టార్టెడ్. నేను ఇలా స్టార్ట్ అయ్యానో లేదో అప్పుడే రెయిన్ అన్నది స్టార్ట్ అయిపోయింది అని అర్థం అన్నమాట. నెక్స్ట్, స్కేర్స్లీ అండ్ హార్డ్లీ షుడ్ ఫాలోడ్ బై వన్ అండ్ నాట్ బై దెన్ ఆర్ దాన్. అంటే
సెంటెన్స్లో స్కేర్స్లీ కానీ హార్డ్లీ కానీ ఎప్పుడు వచ్చినా కూడా మనం వెన్ వస్తుంది కానీ దెన్ కానీ దాన్ కానీ ఎప్పుడు రాదు. వెన్ ఎవరీ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ స్కేర్స్లీ ఆర్ హార్డ్లీ ద సెంటెన్స్ గోస్ ఇన్ ఇన్వర్స్ ఫామ్. నో సూనర్ ఎలా అయితే మనం ఇన్వర్స్ ఫామ్లో యూజ్ చేస్తామో అలాగే స్కేర్స్లీ హార్డ్లీ కూడా సెంటెన్స్ స్టార్టింగ్లో వస్తే మనం ఇన్వర్స్ ఫామ్ అప్లై చేయాలన్నమాట. స్కేర్స్లీ హ్యాడ్ స్టార్టెడ్ ఫర్ ది ఇన్స్టిట్యూట్ వెన్ ద రెయిన్ స్టార్టెడ్. నేను ఎప్పుడైతే ఇన్స్టిట్యూట్కి వెళ్దామని స్టార్ట్ అయ్యానో అప్పుడు వర్షం పడుతుంది అని అర్థం అనమాట. హార్డ్లీ డిడ్ ఐ రీచ్ ది స్టేషన్ వెన్ ద ట్రైన్ అరైవ్డ్. నేను ఇలా స్టేషన్కి వచ్చానో లేదో ట్రైన్ అనేది వచ్చింది అని అర్థం అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఇన్ ఏ నాట్ ఓన్లీ బట్ ఆల్సో సెంటెన్స్ ద వర్బ్ షుడ్ అగ్రీ విత్ ద నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్ మెన్షన్ సెకండ్ బికాస్ దిస్ ఈజ్ ద పార్ట్ బీయింగ్ ఎంఫసైజ్డ్. అంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సో సెంటెన్స్లో ఎక్కడొచ్చినా కూడా అది నౌన్ కానీ ప్రొనౌన్ కానీ సెకండ్ వచ్చేది ఏదైతే నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉంటుందో దాన్ని బట్టి మాత్రమే మనం అక్కడ వర్బ్ని రాయాలి. ఎందుకంటే ఆ సెకండ్ వచ్చిందో మాత్రమే మనకి సెంటెన్స్ అర్థం చెప్తుంది కాబట్టి. సో నాట్ ఓన్లీ ద టీచర్స్ బట్ ఆల్సో ద స్టూడెంట్స్ ఆర్ ఎంజాయింగ్ దెమ్సెల్వ్స్. అంటే టీచర్సే కాకుండా స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేశారు అని అర్థం అనమాట. ఓకే, ఇక్కడ ఒక నోట్ ఏంటంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఈజ్ ఏ కోర్లేటివ్ కన్జంక్షన్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కోర్లేటివ్ కన్జంక్షన్ చెప్పుకున్నప్పుడు నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇదర్ ఆర్ నైదర్ ఆర్ ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. ఇట్స్ ఇంపార్టెన్స్ ఆస్పెక్ట్ ఈజ్ ఇఫ్ నాట్ ఓన్లీ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఇన్ నౌన్ బట్ ఆల్సో షుడ్ బి యూజ్డ్ బిఫోర్ ఇన్ నౌన్ ఓన్లీ. ఒకవేళ నాట్ ఓన్లీని మనం నౌన్ ముందుని యూజ్ చేస్తే బట్ ఆల్సోని కూడా మనం నౌన్ ముందే యూజ్ చేయాలి. సేమ్ వేస్ ఇఫ్ నౌన్ నాట్ ఓన్లీ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఎ వర్బ్ దెన్ బట్ ఆల్సో షుడ్ బి యూజ్డ్ బిఫోర్ ఎ వర్బ్ ఓన్లీ. అంటే నాట్ ఓన్లీ అన్నది వెర్బ్ ముందని కానీ ఒకవేళ మనం యూజ్ చేస్తే అలాగే బట్ ఆల్సో కూడా వెర్బ్ ముందనే యూజ్ చేయాలి. ఓకేనా? రామ్ ఈజ్ నాట్ ఓన్లీ వాచింగ్ టీవీ బట్ ఆల్సో ప్లేయింగ్ ఫుట్బాల్. రామ్ టీవీ చూడడమే కాకుండా ఫుట్బాల్ కూడా ఆడుతాడు. ఇక్కడ నాట్ ఓన్లీ తర్వాత వాచింగ్ అనేది ఏంటి? ఒక వర్బ్. సో మనం వాచ్ నాట్ ఓన్లీ వాచింగ్ బట్ ఆల్సో ప్లేయింగ్. సో ఇక్కడ రెండు ఏం ఫాలో అయ్యాయి? వర్బ్ని ఫాలో అయ్యాయి అన్నమాట. నెక్స్ట్, యాక్చువల్లీ దిస్ రూల్ అప్లైస్ టు ఆల్ కోర్లేటివ్ కన్జంక్షన్స్ ఏదర్ ఆర్ నేదర్ ఆర్. మనం చెప్పుకున్నాం కదా ఇది కోర్లేటివ్ కన్జంక్షన్స్ ఎక్కడ వచ్చినా కూడా మనకి ఈ రూల్ అన్నది అప్లై అవుతుంది అన్నమాట. నెక్స్ట్, ఎయిదర్ ఆర్ అండ్ నైదర్ నార్ షుడ్ బి ఫాలోడ్ బై ది సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ ఆఫ్ ది సేమ్ ఫంక్షన్. అంటే ఎయిదర్ ఆర్ నైదర్ నార్ కూడా ఒకే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అంటే నౌన్ అయితే నౌను, ప్రొనౌన్ అయితే ప్రొనౌను, యాడ్జెక్టివ్ అయితే యాడ్జెక్టివ్, అలా సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మాత్రమే ఫాలో అవుతాయి. హీ అగ్రీడ్ నైదర్ టు మై ప్రపోజల్ నార్ టు హిస్. అంటే అతడు నాది కానీ అతనిది కానీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయలేదు అని అర్థం అనమాట. సో ఇక్కడ నైదర్ టు నాట్ టు, ఇక్కడ మనం ప్రిపోజిషన్స్ని రెండింటినీ కూడా మనం యూజ్ చేసామన్నమాట. హీ హెల్ప్స్ హీజ్ మదర్ నైదర్ బై మనీ నాట్ బై అదర్ మీన్స్. అంటే అతడు వాళ్ళ అమ్మగారికి సాయం చేశాడు కానీ మనీ కోసం కాదు, అలాగని వేరే దానికోసం కూడా కాదు అని అర్థం అనమాట. సో ఇక్కడ నైదర్ బై నార్ బై, ఇక్కడ మనం సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ నోట్ ఏంటంటే వెన్ అవర్ వన్ సింగులర్ అండ్ వన్ ప్లూరల్ నౌన్స్ ఆర్ యూజ్డ్ విత్ ఎయిదర్ ఆర్ ఆర్ నైదర్ నార్ ద ప్లూరల్ నౌన్ ఆల్వేస్ కమ్స్ సెకండ్. మనకి ఒక సింగులర్ కానీ ఒక ప్లూరల్ నౌన్ కానీ రెండిటిని మనం ఎయిదర్ ఆర్ కానీ నైదర్ నార్తో కానీ యూజ్ చేసేటప్పుడు ప్లూరల్లో ఏదైతే ఉంటుందో నౌన్ అవ్వచ్చు ప్రొనౌన్ అవ్వచ్చు అవి ఎప్పుడూ కూడా సెకండ్ మాత్రమే యూజ్ చేయాలి. ఇన్ దిస్ కేస్ వెర్బ్ అండ్ ప్రొనౌన్ బోత్ బికమ్ ప్లూరల్. ఈ కేసులో ఎప్పుడు కూడా వెర్బు ప్రొనౌన్ కూడా ఎప్పుడు కూడా ప్లూరల్లోనే ఉంటాయి. నేదర్ అమిత్ నార్ హిస్ ఫ్రెండ్స్ వర్ ప్రజెంట్ ఇన్ దేర్ హౌస్. అంటే అమిత్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరు కూడా వాళ్ళ ఇళ్లలో లేరు. సో అక్కడ అంటే అక్కడ ఫ్రెండ్స్ అన్నది ఏంటి? ప్లూరల్. సో మనం ప్లూరల్ కాబట్టి సెకండ్ యూజ్ చేసాం. అలాగే ఇక్కడ వెర్బ్ ఏంటి? వర్. సో వర్ని కూడా మనం ప్లూరల్లోనే యూజ్ చేయాలన్నమాట. ఎయిదర్ ద ప్రిన్సిపల్ ఆర్ ద టీచర్స్ ఫెయిల్ ఇన్ దేర్ డ్యూటీ. అంటే ప్రిన్సిపల్ కానీ టీచర్స్ కానీ వాళ్ళ డ్యూటీలు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు అని అర్థం అన్నమాట. నెక్స్ట్,
బోత్ ఈజ్ ఫాలోడ్ బై అండ్ అండ్ నాట్ బై యాజ్ వెల్ యాజ్ బోత్ అన్నది ఎప్పుడూ కూడా అండ్ని ఫాలో అవుతుంది కానీ యాజ్ వెల్ యాజ్ని ఎప్పుడూ ఫాలో అవ్వదు బిసైడ్స్ బోత్ హ్యాస్ పాజిటివ్ సెన్స్ అండ్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ నెగిటివ్ సెంటెన్సెస్ బోత్ అన్నది ఎప్పుడూ కూడా పాజిటివ్ సెంటెన్స్లోనే మనం యూజ్ చేయాలి కానీ నెగిటివ్ సెంటెన్సెస్లో ఎప్పుడూ యూజ్ చేయకూడదు ఎగ్జాంపుల్ చూద్దాం బోత్ అమిత్ అండ్ హీస్ ఫ్రెండ్స్ ఆర్ కమింగ్ అంటే అమిత్ మరియు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు ఇక్కడ బోత్ వచ్చిన తర్వాత అండ్ అన్నది మనం యూజ్ చేయాలి బోత్ అమిత్ అండ్ హీస్ ఫ్రెండ్స్ ఆర్ నాట్ కమింగ్ అమిత్ మరియు ఫ్రెండ్స్ రావట్లేదు ఇక్కడ మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం సో బోత్ని ఎప్పుడు కూడా నెగిటివ్ సెంటెన్స్లో యూజ్ చేయకూడదు కాబట్టి మరి దాని సెంటెన్స్ నెగిటివ్లో రాయాలంటే ఏం రాయాలి నైదర్ అమిత్ నార్ హీస్ ఫ్రెండ్స్ ఆర్ కమింగ్ అని రాయాలన్నమాట హీ విల్ బోత్ బై ఏ కార్ అండ్ ఏ హౌస్ అంటే ఈ రోల్ ఆల్రెడీ మనం కోర్లేటివ్ కన్జంక్షన్ చెప్పుకున్నాం కదా సో నౌన్ ఫాలో అయితే నౌన్ని వెర్బ్ ఫాలో అయితే వెర్బ్ని ఎప్పుడు కూడా కోర్లేటివ్ కన్జంక్షన్స్ అన్నవి ఫాలో అవుతూ ఉంటాయన్నమాట ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్